అక్రమంగా తరలిస్తున్న 30 కేజీలు వెండి బిస్కెట్లను కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామం పోలీసులు పట్టుకున్నారు. మాధవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో 30 కేజీలు వెండి బిస్కెట్లు, 1,00,000 రూపాయలు నగదు, 164 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కార్ సీజ్ చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం సేలం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్, ప్రేమనాథ్ అనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి సేలంకు వెళుతున్న వాహనమును మాధవరం చెక్పోస్ట్ అధికారులు ఆపి తనిఖీ చేయగా 30 కేజీల వెండి బిస్కెట్లు, 1,00,000 రూపాయల నగదు, 164 గ్రాముల గంజాయి బయటపడింది. కారులో ఉన్న దిలీప్ కుమార్, ప్రేమనాథ్ వెండికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. దీంతో కారును సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున ఒక డిటిఓస్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ సంబంధించి మన మాధవరం చెక్పోస్ట్లో వస్తే మన మాధవరం చెక్పోస్ట్లో ఉన్న సిబ్బంది సెప్పు అధికారులు మంజుల తర్వాత మీరా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఎస్పీఓ వీళ్ళందరూ కూడా తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాదాపుగా 30 కేజీస్ సిల్వరు, ఒక 1,00,000 రూపీస్ క్యాష్ దొరికింది. ఇంకా తర్వాత లోపల ఇంకా తరువుగా సర్చ్ చేస్తే దీనిలో ఈ గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. దాదాపుగా 17 ప్యాకెట్లు ఉన్నాయి, 164 గ్రామ్స్ ప్రే చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సేలంకు చెందినటువంటి ప్రేమ్ దిలీప్ కుమార్ ఇద్దరు సేలం నుంచి, సేలం యాక్చువల్ నేటివ్ ప్లేస్, హైదరాబాద్ టు సేలం అనమాట. యాక్చువల్ హైదరాబాద్ టు సేలం ఇటు వెళ్ళచ్చు పంచలింగాల మీద, బట్ టు అవాయిడ్ దిస్ ఇల్లీగల్ అంటే వితౌట్ ఎనీ ఇంకేం ఉండదు, ట్యాక్స్ కానీ ఏది కానీ ఉండదు. సో వితౌట్ ట్యాక్సేషన్ జీరోలో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు షార్ట్కట్లో వచ్చి. సో ఇంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీరందరినీ కూడా ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత 102 సిఆర్పిసి, ఈ మాధవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వీళ్ళ మీద రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. మార్నింగ్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఈవినింగ్ కోర్టు ముందు హాజరు పెడతాము. అలాగే వీళ్ళందరూ కూడా చాలా బాగా, ఎందుకంటే నైట్ అవర్స్ మిడ్ నైట్లో చాలా అద్భుతంగా దాదాపు 3-4 వరకు వీళ్ళు ఈ యొక్క ఈ చెకింగ్ చేశారు కాబట్టి ఇదంతా చాలా కష్టంతో చేస్తేనే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. సో అందరూ కూడా చెకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా థరోగా జాగ్రత్త ఇన్ ద సెన్స్ బాగా డీప్గా చెక్ చేస్తేనే ఇలాంటి బయటకు వస్తుంది. సో క్యాజువల్గా చెక్ చేస్తే ఇలాంటివన్నీ పట్టుకోవడవు. మా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాన్ని గుడ్ జాబ్, ఎక్సలెంట్ జాబ్, ఇట్లాగే కంటిన్యూ చేయాలని వాళ్ళకి ఇష్టం బాగా.